మీరు వీడియోని పూర్తిగా చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మేమైతే ప్రొవైడ్ చేస్తాము. మీకు ఎండ్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా తన ఇన్స్టాగ్రామ్ లింక్ ని, అలాగే తన తనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట. ఛానల్ యొక్క లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అడిగినట్లయితే ఖచ్చితంగా మేమైతే రిప్లై ఇస్తాం. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో హాయ్ హర్ష, ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ హర్ష. హర్ష, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రమ్ మై సైడ్. సో ప్రెసెంట్ నీ గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్, అలాగే ప్రెసెంట్ ఏ బ్రాంచ్? సో నేను విఐటిపిలో సిఎస్సి చదువుతున్నాను. సో నేను కరెంట్లీ ఇప్పుడు థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ఫోర్త్ ఇయర్ లోకి వెళ్ళిపోతున్నాను. సో నేను హర్ష్ నా పేరు హర్షవర్ధన్. సో నేను ఫస్ట్ ఎపిసెడ్ బ్యాచ్ ద్వారా విఐటిపిలో జాయిన్ అయ్యాను. సో మా బ్యాచ్ ఫస్ట్ ఎపిసెడ్ బ్యాచ్ అనమాట విఐటిపిలో. సో 2021 లో నేను ఎపిసెడ్ ద్వారా విఐటిపిలో జాయిన్ అయ్యాను. నైస్ నైస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వై విత్ ఏపీ అంటే ఏంటి నీ ఆన్సర్? లైక్ ఎవరైనా సజెస్ట్ చేశారా, లేదంటే నువ్వే రీసెర్చ్ చేసి జాయిన్ అయ్యావా? అంటే నీకు వచ్చిన ర్యాంక్ ఇంకా వేరే కాలేజెస్ కూడా వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది, బట్ నువ్వు విత్ ఏపీని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? సో నేనైతే నా రీసెర్చ్ ద్వారానే విఐటిఏపీ గురించి ఫైండ్ అవుట్ చేశానండి. నాకు వేరే వాళ్ళు ఎవరు సజెస్ట్ చేయలేదు. సో నాకేంటంటే నేను హైయర్ ఎడ్యుకేషన్ చేద్దామని ఒక ఆలోచన ఉంది. సో దానికోసం నేను యూనివర్సిటీ కోసం చూశాను. సో యూనివర్సిటీ అయితే మనకి విఐటిఏపీ అనేది విఐటి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఒక మంచి బ్రాండ్ నేమ్ ఉన్న కాలేజ్ అనమాట విఐటి అనేది. సో ఆ పరంగా చూసుకుంటే నాకు విఐటి ఏపీ కూడా బెటర్ ఆప్షన్ అనిపించింది ఎప్సెట్ ద్వారా. సో నాకు ఆల్రెడీ విఐటిలో వెల్లూరులో నాకు సిఎస్ఈ అడ్మిషన్ దొరికింది, బట్ ఫీ కేటగిరీ అనేది హై ఎక్కువ ఉంది. సో నాకు విఐటి ఏపీలో ఎప్సెట్ ద్వారా వస్తుందని నా రీసెర్చ్ ద్వారానే ఫైండ్ అవుట్ చేశాను. సో విఐటి ఎందుకంటే నేను ఒక యూనివర్సిటీ కోసం చూస్తున్నాను, ఎందుకంటే నేను హైయర్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేయడానికి నాకు యూనివర్సిటీ అయితే బెటర్ గా ఉంటుందని ఆలోచన. సో ఆ ఆలోచన కానీ నేను విఐటిఏపి చూశాను. అండ్ కమింగ్ టు వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, మనకి యూనివర్సిటీ అనేది ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, ఫెసిలిటీస్ బాగుంటాయి అనే ఆలోచన. ఫ్యాకల్టీ అనేది మిక్స్డ్ ఉంటారు, లైక్ బోత్ మంచి ఫ్యాకల్టీ ఉంటారు, బాలైన్ ఫ్యాకల్టీ కూడా ఉంటారు. సో అదొకటి ఇంపార్టెంట్ హానెస్ట్ ఎక్స్పెక్టేషన్ అనమాట విఐటిఏపి నుంచి. మీరు ఫాలో అవ్వాల్సింది ఫ్యాకల్టీ అయితే లైక్ బోత్ బాగుంటారు, అలాగే బాలెన్ ఫ్యాకల్టీ కూడా ఉంటారు. బట్ మనకు ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే విఐటిఏపి లో మనం మన ఫ్యాకల్టీ మనం తీసుకునే ఆప్షన్ ఉంటుంది. సో అలాగే మనం మంచి ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, కాబట్టి కొంచెం త్వరగా మనం మంచి ఫ్యాకల్టీని తీసుకోగలిగితే ఆ సెలక్షన్ ఇచ్చినప్పుడు. సో అది పెద్ద ఫ్యాక్టర్ కాదు. కమింగ్ టు ఎక్స్పోజర్ పరంగా చూసుకుంటే వేరే అదర్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు, ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారు వేరే వేరే చోట్ల నుంచి పాస్ అవుట్ అయ్యి. సో వాళ్ళ ద్వారా మనకి మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు, నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే రీసెర్చ్ ఆపర్చునిటీస్ కూడా, మంచి రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు ఏదైనా ఐడియా స్టార్ట్అప్ ఐడియాస్ ఉన్నా కూడా మంచి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు ఇంక్యుబేషన్ సెంటర్ లో. ఇలాంటివన్నీ వేరే అదర్ కాలేజెస్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో అండ్ అలాగే మనకి ఎండ్ ఆఫ్ ది డే సర్టిఫికేట్ వాల్యూ అనేది విఐటికి మంచిగా ఉంటుందని నా ఒపీనియన్. సో వీటన్నిటి వల్లనే నేను విఐటిని చూస్ చేసుకున్నాను. అండ్ కరికులం అనేది కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుంది, లైక్ మన సబ్జెక్ట్ మనం తీసుకోవచ్చు, మన ఫ్యాకల్టీ మనం తీసుకోవచ్చు. మనకంటూ ఒక ఫిక్స్డ్ క్లాస్ రూమ్ లాగా ఏమి ఉండదు, లైక్ ఎక్కడైతే మనకి క్లాస్ నెక్స్ట్ క్లాస్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. ఇలా కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి, లైక్ నాట్ నార్మల్ అనమాట. నార్మల్ గా అన్ని కాలేజెస్ లో ఉండేలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో అవన్నీ ఎక్స్ప్లోర్ ఓకే. చేద్దామని సో విఐటిఏపీ సెలెక్ట్ చేస్తాను. షూర్ నైస్. సో అచ్చా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏవైతే ఏపీఎంసీ కౌన్సిలింగ్ ఉంటుందో, సో మనకి నార్మల్ కాలేజెస్ జనరల్ కాలేజెస్ లో మనకు తెలుసు ఎట్లా ఉంటుందో. సో నార్మల్ గా కౌన్సిలింగ్ డేట్ ఇస్తారు, మనం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది, సో నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఈ కాలేజ్ కూడా అదే ప్యాటర్న్ ఉంటుంది, లేకుంటే ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటుంది? సో కమింగ్ టు కౌన్సిలింగ్ ఎంసెట్ ద్వారా అయితే సేమ్ వేరే వేరే అదర్ కాలేజెస్ ఎలా అయితే అప్లై చేస్తున్నాం సేమ్ అదే ప్రాసెస్. మనకి కౌన్సిలింగ్ డేట్ ఇస్తారు. సో ఫస్ట్ ఫీ అప్లికేషన్ ఫీ కౌన్సిలింగ్ ఫీ కట్టాల్సి ఉంటుంది, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ వేరే అదర్ కాలేజెస్ ఏ కాలేజ్ కావాలి, ఏ బ్రాంచ్ కావాలి అలా సెలెక్ట్ చేసుకుంటాం. సేమ్ దీనికి కూడా అలానే. సో దీంట్లో మనకి ఇంజనీరింగ్ కేటగిరీలో సిఎస్ఈ ఈసీఈ మెకానికల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అని ఒక కోర్స్ ఉంటుంది.
ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్స్ అనేది 5 ఇయర్స్ కోర్స్. మనం బీటెక్ ఎలా అయితే 4 ఇయర్స్ కోర్స్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అనేది 5 ఇయర్స్ కోర్స్. కొంచెం కొన్ని ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ బీటెక్ తో కంపేర్ చేస్తే ఎంటెక్ వాళ్ళు చేస్తారు. సో అది అన్ని కాలేజెస్ లో ఉండకపోవచ్చు, సో అదొక ఆప్షన్ ఉంటుంది. సో ఇంజనీరింగ్ అన్నిటికీ కలిపి మనకి విఐటి ఏపీయు అనేది ఎబ్సెట్ కోడ్ అనమాట. వేరే ఎంటెక్ వచ్చేటప్పటికి విఐటి ఏపీయు ఎంటి, ఇది ఎంటెక్ కి ఎబ్సెట్ కోడ్. సో నార్మల్ ప్రాసెస్ డిఫరెన్స్ ఏమన్నా యా ఐ వాంట్ టు యాడ్ సంథింగ్ అనమాట. సో బీటెక్ సిఎస్సి అనేది ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు, ఇది ఫస్ట్ ప్రిఫర్డ్ ఆప్షన్. తర్వాత మనకి సిఎస్బిఎస్ అని ఉంటుంది, సిఎస్సి విత్ బిజినెస్ సిస్టమ్స్. ఇది ఒక స్పెషలైజేషన్ కాదు, సపరేట్ బ్రాంచ్ లాగా విఐటిఏపీలో. సో ఇది సెకండ్ ప్రిఫర్ చేస్తారు. ఆ తర్వాత ఈసీ ప్రిఫర్ చేసే వాళ్ళు ఈసీ ప్రిఫర్ చేస్తారు, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లో సిఎస్సి ప్రిఫర్ చేసే వాళ్ళు సిఎస్సి ప్రిఫర్ చేస్తారు. లీస్ట్ ప్రిఫర్డ్ వచ్చి మెకానికల్. సో దీన్ని బట్టి మీ వెబ్ ఆప్షన్స్ అనేవి ప్లాన్ చేసుకోండి. సో అది నా సజెషన్. ట్రిపుల్ అండ్ సివిల్ అనేవి మన కాలేజ్ లో లేవు. సో విఐటి ఏంటంటే వీళ్ళు అన్ని చోట్ల అన్ని బ్రాంచెస్ ఉండవు అనమాట. సో కొన్ని సర్టెన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ మాత్రమే కొన్ని క్యాంపస్ లో పెడతాం. అంటే లైక్ ఇక్కడ మనకి సిఎస్సి ఈసీ మెకానికల్ ఉన్నట్టు వేరే క్యాంపస్ లో ట్రిపుల్ మెకానికల్ సారీ ట్రిపుల్ సివిల్ అండ్ సిఎస్సి ఉండొచ్చు. అలాగే డిఫరెంట్ క్యాంపస్ లో డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు క్యాంపస్ ప్రిఫర్ చేస్తారనమాట. ఇది విఐటి ట్రిపుల్ గురించి చెప్తున్నాను. సో మనకి ఎప్సెట్ ద్వారా అయితే కనుక మనకున్న ఒక ఆప్షన్ విఐటి ఏపీ. మన కాలేజ్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో కాలేజ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి ఎప్సెట్ ద్వారా అయితే మనకి ట్యూషన్ ఫీ అనేది 70,000 ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇయర్ లో మనకి అడ్మిషన్ ఫీ అండ్ కాస్ట్ డిపాజిట్ కలిపి 13,000 ఉంటుంది, 13,000. సో ఈ ఇందులో ఉన్న కాస్ట్ డిపాజిట్ అమౌంట్ మాత్రం మనకి రిఫండబుల్ అనమాట, 4 ఇయర్స్ తర్వాత రిఫండ్ చేస్తారు. అండ్ ఫైనల్ ఇయర్ లో మనకి ఫైనల్ ఇయర్ లో అన్ని కాలేజ్ లో ఉండేలాగే ప్లేస్మెంట్ కి సంబంధించిన ఫీజు ఉంటుంది, అలాగే ట్రాన్స్క్రిప్ట్ సంబంధించిన ఫీజు ఉంటుంది. ఇవన్నీ నార్మలే. సో అదనమాట ట్యూషన్ ఫీ సంగతి. కమింగ్ టు హాస్టల్స్ వచ్చేసరికి మనకి డిపెండింగ్ అపాన్ హాస్టల్ మీ ప్రిఫరెన్స్ బట్టి, రూమ్ టైప్ బట్టి హాస్టల్ ఫీ వేరీ అవుతూ ఉంటుంది. అలాగే మెస్ టైప్ బట్టి కూడా మారుతూ ఉంటుంది. వెజ్ నాన్ వెజ్ స్పెషల్ అనే 3 టైప్స్ ఉంటాయి. వాటిలో ఏ టైప్ మీరు చూస్ చేసుకున్నారు అన్న దాన్ని బట్టి మన హాస్టల్ ఫీ ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. లీస్ట్ వచ్చేటప్పటికి మనకి 1,08,000 ఉంటుంది, హైయెస్ట్ వచ్చేటప్పటికి 2,08,000 ఉంటుంది. హైయెస్ట్ వచ్చి 2 బెడ్ ఏసీ స్పెషల్ మెస్ టైప్, లీస్ట్ వచ్చేటప్పటికి 15 బెడ్ డార్మెటరీ నాన్ ఏసీ వెజ్ మెస్ టైప్. ఓకే, సో ద స్టార్టింగ్ ప్రైస్ 1 లాక్ తో స్టార్ట్ అయ్యి మనకి 2+ దాకైతే ఉంది. సో అసలు మనకి ఏంటంటే చాలా మంది కొద్దిగా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో హాస్టల్ ఫీస్ చూసుకుంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది అనమాట. సో మనకి బయట ఉండేదానికి ఏమైనా ఆప్షన్ ఉంటుందా, పేజీ హాస్టల్స్ కానీ, సో అట్లా ఏమైనా ఆప్షన్ ఉంటుందా కమింగ్ టు మనకి? నార్మల్ అదర్ కాలేజ్ తో పోల్చుకుంటే కొంచెం యూనివర్సిటీ కాబట్టి హాస్టల్ ఫీజు ఎక్కువే ఉంటుంది. సో వాళ్ళకి ఎవరైతే పే చేయలేము అనుకుంటున్నారో బయట పేజీస్ కూడా అవైలబుల్ ఉంటాయి 2-3 కిలోమీటర్స్ రేడియస్ లో. సో అక్కడ నుంచి మీరు నార్మల్ డే స్కాలర్స్ ఎవరైతే విజయవాడ నుంచి గుంటూరు లాగా నుంచి వస్తున్నారో అలాగే మీరు కూడా రావచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ప్రీవియస్ అబ్సెట్ బ్యాచ్ లో జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా బయట హాస్టల్స్ తీసుకొని వస్తూ ఉంటారు. ఓకే, చాలా మంది అవుట్ సైడ్ అయితే ప్రెసెంట్ ఉన్నారు, దేర్ ఇస్ నో ఇష్యూ అనమాట. సో అదే ప్రాబ్లం. అంటే రావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా హర్ష? సో కాలేజ్ సో ఏమైనా బస్ ఫెసిలిటీ పే చేస్తా? దగ్గరగా ఉండే వాళ్ళకైతే వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలి, లేదు కాలేజ్ కి వేరే దూరం దూరం నుంచి లైక్ విజయవాడ గుంటూరు ఆ ఏరియా నుంచి రావాలంటే బస్ ఫెసిలిటీ ఉంటుంది. దగ్గరలో ఉండే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫెసిలిటీ చూసుకోవాలి. గవర్నమెంట్ ఆర్టీసీ బస్సెస్ లాంటివి అంత లైక్ ప్రెసెంట్ లేవు. ఆ ఏరియా కొంచెం ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉంది, మన క్యాపిటల్. సో ఆ రీజియన్ లో ఇంకా ఏం లేదు. ఓకే ఓకే, మనకి బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉండవు, బట్ ఆటోలు అయితే అవైలబిలిటీ ఉంటాయి కదా? ఆటోస్ అవైలబిలిటీ. ఓకే, అలాగే నువ్వు మెన్షన్ చేసినట్లు గుంటూరు విజయవాడ ఇక్కడ నుంచి డే స్కాలర్ ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి బస్ ఫెసిలిటీ ఉంది. సో బస్ ఫీజ్ ఎంత ఉంటుంది దర్శనం? బస్ ఫీస్ వచ్చి 2 సెమ్స్ కి కలిపి 40,000 రేంజ్ లో ఉంటుంది, 40,000 అరౌండ్ ఉంటుంది. సో మనకి 2 సెమ్స్ అని ఎందుకు అంటున్నాను అంటే మనకి థర్డ్ ఆప్షనల్ సెమిస్టర్ ఉంటుంది అనమాట. సమ్మర్ సెమ్ డిపెండింగ్ అపాన్ టైం పర్సిస్ట్ బట్టి వాళ్ళు ఒక థర్డ్ సెమ్ ఆఫర్ చేయొచ్చు. సో ఎవరైతే మనం సబ్జెక్ట్స్ ని మనమే ముందు కంప్లీట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళు ఆప్ చేసుకొని వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అనమాట. అది ఓకే అర్ష. అండ్ నెక్స్ట్ వచ్చేసి
మనకి ప్లేస్మెంట్స్ అనేటివి ఎట్లా ఉంటాయి? సో నీవు ఇప్పుడు 3 ఇయర్స్ కంప్లీట్ చేసావు అంటావు, అలాగే 2 ఇయర్స్ ఆల్రెడీ పాస్ అవుట్ అయిన బ్యాచెస్ ఉంటారు. సో నువ్వు మాక్సిమం ఎంత హైస్ట్ ప్యాకేజ్ చూసావు? ప్లేస్మెంట్స్ అనేటి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అది కాక జాబ్ మార్కెట్ అయినా చాలా డల్ గా ఉంది బయట. సో మీ కాలేజీలో ప్రెసెంట్ ప్లేస్మెంట్స్ గురించి చెప్పంటే ఏం చెప్తావు? సో ఇయర్ పరంగా చూసుకుంటే ఇయర్ లాస్ట్ ఇయర్ కొంచెం డ్రాప్ అయినాయి. అది ఆబ్వియస్ గా డిపెండింగ్ అపాన్ మార్కెట్ సిచ్యువేషన్ బట్టి ఏ కాలేజ్ అయినా కూడా ఈ 2 ఇయర్స్ నుంచి పెద్ద ప్లేస్మెంట్స్ సూపర్ గా ఏం లేవు. లైక్ డీసెంట్ ఇనఫ్, అంటే ఏదో ఒక ప్యాకేజ్ అయితే వస్తుంది, బట్ ఇది వరకు లాగా హై పేయింగ్ జాబ్స్ అయితే ఇప్పుడు రావట్లేదు. అండ్ ఆల్సో ఎవరైతే స్కిల్ ఉన్నా కానీ స్కిల్ ఉన్నదా ఆ అమౌంట్ వాళ్ళకి రావట్లేదు అన్నమాట. కొంచెం కష్టంగానే ఉంది సిచ్యువేషన్ అనేది, బట్ హోప్ఫుల్లీ ఫ్యూచర్ లో బాగుంటుంది ఆశిద్దాం. బట్ ప్రీవియస్ పరంగా చూసుకుంటే కనుక మనకి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 63 LPA వచ్చింది. సో యావరేజ్ వచ్చి గ్రేట్. 6 to 8 అరౌండ్ ఉంటుంది. సో హర్ష అండ్ అంటే ఇప్పుడు విట్టేపీ అంటే మనకి ఎంసెట్ ద్వారా కాకుండా పేమెంట్ సీట్స్, అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో అలా జాయిన్ అయిన వాళ్ళకి, త్రూ ఎంసెట్ జాయిన్ అయిన వాళ్ళకి ఎటువంటి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? సో వేరియేషన్ చూపించడం కానీ కాలేజ్ ఇటువంటి ఏమైనా ఉంటుందా? సో యాజ్ ఆఫ్ నో అయితే ఏం లేదు బ్రో, నేను 3 ఇయర్స్ నుంచి కంప్లీట్ చేసి ఉన్నాను కాబట్టి ఈ 3 ఇయర్స్ లో నేనేమి డిఫరెన్స్ ఫేస్ చేయలేదు, అలాంటిది ఏం లేదు. అందరు కంపెనీ ఈక్వల్గా చూస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎవరైతే ఇలా ఈ క్వశ్చన్ కి ఆలోచిస్తున్నారో, సో వాళ్ళు ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అలా చేయటం వల్ల కాలేజ్ కి ఉన్న రెప్యుటేషన్ వాళ్ళ ఓన్ రెప్యుటేషన్ వాళ్ళే డ్యామేజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో అలా చేయరనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే కొన్ని కాలేజెస్ లో మనకి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అవైలబిలిటీ ఉంటుంది, స్పోర్ట్స్ కి రిలేటెడ్ సమ్ ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ గ్రౌండ్ ఇలా ఉంటాయి. సో మన కాలేజ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి వీటన్నిటి గురించి చెప్పాలంటే? మనకి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, టెన్నిస్ కోర్ట్ ఉంది, బాస్కెట్బాల్ స్పోర్ట్స్ ఉంటాయి, క్రికెట్ నెట్స్ ఉంటుంది, గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది. ఇండోర్ యాక్టివిటీస్ వచ్చేటప్పటికి మనకి క్యారమ్స్ ఉంటాయి, స్క్వాష్ ఉంటుంది, పెయిడ్ జిమ్ ఉంటుంది, హాస్టల్లో అన్పెయిడ్ జిమ్స్ కూడా ఉంటాయి, రాక్ క్లైంబింగ్ ఏరియా ఉంటుంది. సో ఇవన్నిటికి సంబంధించిన వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. అన్ని ఫెసిలిటీస్ డీసెంట్ గానే ఉంటాయి. అండ్ అలాగే స్పోర్ట్స్ టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు, లైక్ మన విఐటి లో కండక్ట్ చేస్తారు, అలాగే మన టీమ్స్ వెళ్ళి బయట పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. పక్కనే ఎస్ఆర్ఎం ఉంటుంది, వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో వాళ్ళ టీమ్స్ మన దగ్గరికి, మన టీమ్స్ వాళ్ళ దగ్గరికి, అలా డిపెండింగ్ ఆన్ టోర్నమెంట్ బట్టి బయట కాలేజెస్ వాళ్ళు కూడా వస్తుంటారు. డీసెంట్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ ఫెస్ట్ రిలేటెడ్ ఏమన్నా చేస్తూ ఉంటారా? ఫెస్ట్ ఎవ్రీ ఇయర్ చేయడం కానీ ఇట్లా జరుగుతుంటది? సో ఫెస్ట్ పరంగా చూసుకుంటే కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అదర్ యూనివర్సిటీస్ అన్నమాట, కాలేజ్ కాదు. సో యూనివర్సిటీస్ తో పోల్చుకుంటే మనకు కొంచెం తక్కువే చెప్పాలి. సో స్మార్ట్ ఫెస్టివల్స్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఫెస్ట్ రిలే పెద్ద ఫెస్ట్ అంటే ఇయర్లీ వన్స్ కండక్ట్ చేస్తుంటారు. వన్స్ కండక్ట్ చేసే ఫెస్ట్ ని యూటోపియా అంటారు. సో ఈ యూటోపియాలో సెలబ్రిటీస్ ని ఇన్వైట్ చేస్తారు, లైక్ లాస్ట్ ఇయర్ కాకుండా ఆ ముందు ఇయర్ అయితే డిఎస్పి కూడా వచ్చారు. కాలేజ్ గురించి హైలైట్ గా ఏమైనా చెప్పాలంటే ఏం చెప్పొచ్చు హర్ష? సో ఇంకా నీకు తెలిసిన గురించి మనం చెప్పాలంటే ఫస్ట్ మనం కాలేజ్ కి అయితే ఫస్ట్ చదువుకోవడానికి వెళ్తాం కాబట్టి, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే మనకి లైక్ నాకు కరికులం అనేది మెయిన్ పాయింట్, హైలైట్ పాయింట్ అనిపిస్తుంది. లైక్ మన ఫ్యాకల్టీ మనం తీసుకోవడం, మన సబ్జెక్ట్ మనం తీసుకోవడం, క్రెడిట్స్ అని ఉంటాయి, ఆ క్రెడిట్స్ ప్లాన్ చేసుకోవడం, ఏ సెమ్ ఎన్ని క్రెడిట్స్ చేస్తాము, మనం ఒక్కో సెమ్ లైక్ ఏం కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది, అలాంటి సెమ్ కొంచెం తక్కువ లీనియంట్ గా క్లాసెస్ పెట్టుకొని లైక్ అలా ప్లాన్ చేసుకుంటూ మన ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది మొత్తం. సో అంతా మనమే ప్లాన్ చేసుకోవచ్చు, మన ఎలా స్టడీ మన స్టడీ ఎలా కంటిన్యూ చేయాలనేది మన ఇష్టం, ఒక ఫిక్స్డ్ కరికులం లాగే. ఓకే. అంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మన ఫ్యాకల్టీని మనమే చూస్ చేసుకోవాలంటున్నాం. జనరల్ కాలేజెస్ లో ఏంటంటే వన్స్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత, కాలేజ్కి వెళ్ళిన తర్వాత మనకంటూ ఒక క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్ లో కూర్చుంటాం, మనకి ఎవరైతే అలాట్మెంట్ చేస్తుంటారో వాళ్ళ సార్లు వస్తారు, సో లెక్చర్స్ చెప్తుంటారు. సో ఇక్కడ మనం ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకోవడం సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? అసలు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? వన్స్ జాయిన్ అయిన తర్వాత కాలేజ్ లో మనకంటూ ఒక పర్టికులర్ క్లాస్ ఉండదు కదా? సో ఫస్ట్ ఇయర్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ దాకా మనకంటూ ఒక క్లాస్ అనేది, ఒక ఫిక్స్డ్ క్లాస్ రూమ్ అయితే ఉండదు. సో ఫ్రెషర్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ కి సబ్జెక్ట్స్ అండ్ ఫ్యాకల్టీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే మీకు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు కాబట్టి.
సో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ ఇయర్ కి మీరు కాలేజ్ అట్మాస్ఫియర్ కి అలవాటు పడి ఉంటారు, సీనియర్స్ పరిచయాలు పెంచుకుంటారు. సో అలా మీ నెట్వర్క్ అయితే బిల్డ్ అవుతుంది. కాబట్టి సెకండ్ సెమిస్టర్ నుంచి మీరే మీ ఫ్యాకల్టీని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో అది సెమిస్టర్ స్టార్టింగ్ లో ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని ఇస్తారు. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మనకి ఎవరైతే ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉన్నారో వాళ్ళ ఫ్యాకల్టీ నేమ్స్ అండ్ అలాగే వాళ్ళు ఏదైతే పోస్ట్ ఇచ్చేస్తున్నారో అది మనకి డిస్ప్లే అవుతుంది. ఎవరైతే ఫాస్ట్ గా పిక్ చేసుకుంటారో ఆ ఫ్యాకల్టీని వాళ్ళకి అలౌట్ అవుతారని. సో ఇది ఎలా తెలుస్తుంది ఏ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు అనేది, సీనియర్స్ ని అప్రోచ్ అవ్వాలి. మీరు సీనియర్స్ ని అడిగి ఎవరు ఎలా చెప్తారు, ఎలా టీచ్ చేస్తారు, ఏ కోర్స్ ఎలా ఉంటుంది ఇలా తెలుసుకొని ప్లాన్ చేసుకోవాలి. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి ఆబ్వియస్ గా కమ్యూనికేషన్ పెరుగుతుంది అండ్ కొంచెం సీనియర్స్ అనే భయం పోతుంది. సో ఇవన్నీ మనకి తర్వాత జాబ్ అప్పుడు కూడా యూజ్ అవుతాయి అని నా ఒపీనియన్. సో అలా మన నెట్వర్క్ కూడా బిల్డ్ అవుతుంది. ఓకే షా, సీనియర్స్ అన్నావు కాబట్టి ఒక పాయింట్ అనమాట. సో ర్యాగింగ్ అనేది ఏమైనా ఉంటుందా మన కాలేజీలో? సినిమాల్లో చూపించినట్టయితే మనకి ర్యాగింగ్ అయితే ఉండదు. ర్యాగింగ్ చేస్తే డిసిప్లినరీ యాక్షన్ కూడా అలానే ఉంటుంది. సో ఎవరు అలా చేయరు. అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ 1 ఇయర్ 2 ఇయర్స్ పెద్ద వాళ్ళు అంతే కానీ లైక్ 10 ఏళ్ళు పెద్ద అలా ఉంటారు. కాబట్టి లైక్ అందరూ ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. సో అలా అయితే ఏమో. సో ఇంటరాక్షన్ ఎలా కుదురుతుంది హర్ష? సో ర్యాగింగ్ అనేది పక్కన పెట్టేస్తే, సో సీనియర్స్ కి జూనియర్స్ కి ఇంటరాక్షన్ అనేది ఎలా ఉంటుంది? సో క్లోజ్ గా మాట్లాడుకుంటూ ఉంటారా, అసలుకి సంబంధం లేనట్టు ఉంటారా, ఎట్లా ఉంటుంది? సో కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది ఆబ్వియస్ గా, ఎందుకంటే లైక్ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా లైక్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలా ఉంటారు. 1 ఇయర్ వాళ్ళు వేరే మనం వేరే ఆబ్వియస్ గా ఉంటుంది. బట్ మనం ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఫ్రెండ్స్ కన్నా కూడా మన సీనియర్స్ అయితే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. మనకంటే ఓకే ముందున్నారు కాబట్టి మనకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి సో వాళ్ళని అప్రోచ్ అవడం ద్వారా మీకు ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఓకే యా, నేను కూడా ఇక్కడైతే ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్ తో. సో గైస్, మీరు ఎప్పుడైతే కాలేజ్ జాయిన్ అవుతున్నారో, సో మీకు ఎంత పాసిబిలిటీ అంటే అంత మంది సీనియర్స్ ని అయితే మీరు అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే మీరు సీనియర్స్ ని అప్రోచ్ చేసిన తర్వాత మీకు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. సో ఫ్యాకల్టీ గురించి కానీ, రిసోర్సెస్ ఏదైనా చదువుకోవాలన్న రిసోర్సెస్ గురించి కానీ, సో ప్రతి ఒక్క స్టేజ్ లో మీకు వాళ్ళు హెల్ప్ చేసడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది, ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. సో మీరు గుర్తుపెట్టుకుంది, సీనియర్ ఎప్పుడు కూడా ర్యాగింగ్ చేస్తాడు అనే మైండ్ సెట్ తో కాకుండా ఖచ్చితంగా మీకు ఒక బ్రదర్ లాగా అయితే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ మేము కాలేజీలో చూసాం. సో కాబట్టి ఖచ్చితంగా మీరు అంటే సీనియర్ చూసి చాలా మంది భయపడుతుంటారు అనమాట. సో అటువంటి మైండ్ లో తీసేయండి. సో మీతో చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనం ఎలా బిహేవ్ చేస్తాం మనం దాన్ని బట్టి సో మన సీనియర్ నుంచి రెస్పాన్స్ వస్తుంది నేను అనమాట. సజెస్ట్ చేసేది అంటే మీరు ఏ కాలేజీలో జాయిన్ అయినా కూడా, ఈ కాలేజ్ అని కాదు, సో ఏ కాలేజ్ జాయిన్ అయినా కూడా మీకు ర్యాంక్ అనిపిస్తుంది అది ఓవర్ గా ఉందంటే ఖచ్చితంగా ఫస్ట్ మీ రెస్పెక్టివ్ పర్సన్స్ ఉంటారనమాట, వాళ్ళని అప్రోచ్ చేయండి, వాళ్ళకి చెప్పండి. సో అంతేగాని మీరు చాలా మంది ఏంటంటే సూసైడ్లు చేసుకోవడం ఇలా చేస్తుంటారు. సో అది బెస్ట్ ఆప్షన్ అయితే ఎప్పటికీ కాదు, అదైతే గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చట్లేదంటే చెప్పండి, సో అక్కడికి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అంతేగాని మీరు సో నన్నేమని అంటారు సీనియర్స్ నన్నేమో చేసేస్తారని భయపడి మీరు ఇట్లా సూసైడ్లు చాలా మంది చేసుకున్నారు ఫ్యూచర్ అంత ముందు, సో అలా అయితే ఎవరు చేసుకోవద్దు. అదైతే నేను ఇక్కడ నుంచి ఈ పాయింట్ ద్వారా అయితే వన్ చెప్పదలుచుకున్నాను. మోర్ థింగ్ ప్రొసీడర్ సార్. ఏంటంటే మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఇద్దరి మధ్యలో ఉంటే ఏ ప్రాబ్లం లేదని నా ఒపీనియన్. సో మీరు రెస్పెక్ట్ యా ఇవ్వండి, వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. సో అలాంటప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. నాకు తెలిసినంత వరకు ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అన్ని కూడా సో తనైతే ఎక్స్ప్లెయిన్ చేశారని నేను అనుకుంటున్నాను. సో మేము ఎటువంటి పాయింట్స్ మిస్ చేసినా కూడా కింద కామెంట్ సెక్షన్ తెలపండి, అలాగే తన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, మీరు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై. నేను స్టూడెంట్ ఇలాంటి ఫేజ్ నుంచే వచ్చాను. సో నాకు ప్రాబ్లమ్స్ తెలుసు. సో వాటన్నిటిని హెల్ప్ చేయడానికి ఉన్నాను. సో ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ ఎవ్రీబడి. ఎవరైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీ బ్రదర్ లానే అనుకొని నన్ను అడగవచ్చు. నేను అందరికీ హెల్ప్ చేయడానికి చూస్తాను. థ్యాంక్ యూ.